ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జూ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో క్రాఫ్ట్ బజార్, సో ఇదివరకు నేను ఆల్రెడీ షేర్ చేశాను, బట్ ఇది వచ్చి చాలా పెద్ద క్రాఫ్ట్ బజార్ అండి. సో నా పర్సనల్ యూస్కి అని చెప్పి కొన్ని ఐటమ్స్ విజిట్ కోసం అని వెళ్ళాను. సో మీ చాలా ఎక్కువ స్టాల్స్ కనిపించాయి, స్టార్ట్ అయ్యి కూడా చాలా డేస్ అయింది. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయాలి, ఎందుకంటే చాలా పెద్ద క్రాఫ్ట్ బజార్ పెట్టింది ఇది, ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చి అడ్రస్ చూస్తున్నారు కదా, బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంటారు కదా, ఆ స్టేడియం రోడ్డు వచ్చిన తర్వాత మిడిల్లోనే అండి, బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్స్ అని ఉంటుంది. ఆ స్కూల్ గ్రౌండ్స్ చాలా పెద్దది, సో అందుకే చాలా ఎక్కువ స్టాల్స్తో ఇక్కడైతే క్రాఫ్ట్ బజార్ కండక్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ 11 నుంచి నైట్ 9:30 వరకు అయితే ఉంటుంది ఇది, మ్యాక్సిమం 1 మంత్ వరకు ఉండొచ్చు అండి, అంటే మార్చి 2nd వీక్ వరకు అయితే రన్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ యూస్ఫుల్ చేసుకోండి. సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎవ్రీ స్టాల్ క్లియర్గా షేర్ చేశానండి. సో అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయని తెలియాలి కాబట్టి మీకు నేను ఓవరాల్గా అన్ని స్టాల్స్ అయితే క్లియర్గా షేర్ చేశాను. సో ఇలాంటి మంచి మంచి వీడియో ఇన్ఫర్మేషన్ రావాలంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఎవ్రీ ఐటమ్ అయితే క్లియర్గా చూడండి, అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే విజిట్ చేయండి. సో లేట్ చేయకుండా ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూసేయండి. సో ఇది క్రాఫ్ట్ బజార్కి మెయిన్ ఎంట్రన్స్ మనకి స్టార్టింగ్ కనిపిస్తుంది. వుడ్ ఐటమ్స్తో చేసిన షోకేస్ ఐటమ్స్ అయితే ఎక్కువ కలెక్షన్ ఉందండి. సో అండ్ క్రాఫ్ట్ బజార్ అంటేనే ఎక్కువ టెరాకోట ఐటమ్స్, వుడ్ ఐటమ్స్తో చేసినవి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మట్టి పాత్రలతో చేసిన ఐటమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదివరకు పెట్టిన క్రాఫ్ట్ బజార్ల మీద ఇది చాలా పెద్ద క్రాఫ్ట్ బజార్ అనే చెప్పచ్చు. సో అందుకే ఎక్కువ డేస్ కూడా ఇది రన్ అవుతుంది ఇక్కడ. ఇలా ఫ్లవర్ వాజ్ కలెక్షన్ మనం పెద్ద పెద్ద హౌసెస్లో కొంచెం క్లాస్గా చూస్తూ ఉంటాం కదా, సో ఈ మధ్య కూడా చాలామంది చిన్న చిన్న హౌసెస్లో కూడా యూస్ చేస్తున్నారు. మెయిన్ వచ్చి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయండి, ఇలా వుడ్ ఐటమ్స్తో చేసినవి, మామూలుగా ఇలా చెక్కలాగా కూర్చునేవి. సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో క్రాఫ్ట్ బజార్లో మాత్రమే ఇలాంటివి దొరికితే మనకి ఇవి ఇక్కడ మాత్రమే మనం కొనుక్కోవాలి, బార్గైన్ చేయొచ్చు, చక్కగా రీజనబుల్ కాస్ట్ కూడా వస్తుంది. సో ఎగ్జిబిషన్స్లో ఇలాంటివి అయితే మనకి ఏవి కనిపించవండి, ఏవో ఒక 1 or 2 స్టాల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మొత్తం ఓపెనింగ్ ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉంది చూడండి, అసలు హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క మోడల్లో 50-30 పీసెస్ మనకి ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి. సో దేవుడు బొమ్మలు వచ్చి షాప్స్లో పెడతారు కదా ఫ్రంట్ ఎంట్రన్స్లో, టెరాకోట ఐటమ్స్ అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ సిరామిక్ పాట్స్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షేప్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి. ఇలా షాప్స్ ముందులో పెట్టే హార్స్ కానీ ఎలిఫెంట్ బొమ్మలు, దేవుడి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. బట్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే టెరాకోట ఐటమ్స్, సిరమిక్ పాట్స్ అనేవి ఎక్కువ కాస్టే. బట్ మనం అక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు. బట్ బయట దొరికే విడిగా సింగిల్ పీసెస్ వాటి మీద కంటే వీళ్ళ దగ్గర చాలా బెటర్ అంటే రీజనబుల్ కాస్ట్కే ఇస్తారు, మనం బార్గెన్ అడిగేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇలా చూడండి ఎంత కలెక్షన్ ఉందో, హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ అయితే మనం ఇక్కడ కలెక్షన్ చూడొచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, పూజా ఐటమ్స్లో యూస్ చేసేవి ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూస్ చేస్తున్నారు చాలామంది. సో అంత కలెక్షన్ ఉంది. సో ఇలాంటి క్రాఫ్ట్ బజార్లో మనం కంపల్సరీ ఇక్కడే తీసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా విజిట్ చేయండి. సో చాలా కలెక్షన్ ఉంది. సో ఇవి కాక ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అవి కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. అండ్ ఇవైతే కనుక ఒక మ్యాక్సిమం 1 మంత్ వరకు ఉంటుంది, నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా విజిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టాల్స్ ఏంటో అవన్నీ క్లియర్గా చూసేయండి.
సో ఇవే కాక ఇంకా క్రాఫ్ట్ బజార్ అంటే మెయిన్ సిరామిక్ పార్ట్స్, మామూలుగా టెరాకోట ఐటమ్స్లే అలాంటివే కాకుండా ఎక్కువ ఖాదీ వస్త్రాలకు కూడా చాలా ఫేమస్ అండి. క్రాఫ్ట్ బజార్ పెట్టినప్పుడు దాంట్లో ఎక్కువ ఖాదీ కలెక్షన్ ఉంటుంది, కాటన్ వేర్ కలెక్షన్. మెయిన్ లేడీస్ టాప్స్ కానీ కాటన్ శారీస్ కానీ చాలా ఉంటాయి కలెక్షన్. జెంట్స్ వేర్ కలెక్షన్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ లేడీస్ ఐటమ్స్ అయితే ఈ క్రాఫ్ట్ బజార్లో చాలా వరకు కవర్ అవుతాయండి. మెయిన్ ఖాదీ ఐటమ్స్ అయితే కొంచెం రీజనబుల్ కాస్టే ఉంటుంది, మనం అక్కడ బార్గెన్ చేసి తీసుకోవచ్చు. సో ఫ్యాన్సీ ఐటమ్స్ అనేది ఇప్పుడు ఎగ్జిబిషన్లో అండ్ క్రాఫ్ట్ బజార్స్లో చాలా కామన్ అయిపోతుంది. ఈ మామూలుగా ఇయర్ రింగ్స్ అవన్నీ 50-60 రూపీస్కి చాలా మంచి మంచి కలెక్షన్ వస్తుంది. సో ఇలా క్రాఫ్ట్ బజార్లో పెట్టినప్పుడే కంపల్సరీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనం ఇక్కడే తీసుకోవాలి. నేనైతే ఎక్కువ ఇలాంటి విజిట్ చేస్తూ ఉంటాను, అందుకే మీకు ఎవ్రీ స్టాల్ క్లియర్గా షేర్ చేస్తున్నాను ఒక్కొక్క స్టాల్లో ఏమేమి ఉన్నాయని. ఇలాగ కీ చైన్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపించింది. సో కిడ్స్ వేర్కి బ్యాగ్స్ లాంటివి కానీ వాళ్ళకి ఐటమ్స్ ఏమైనా ఆడుకునే బొమ్మలు లాంటివి చాలా ఉన్నాయి కలెక్షన్, అండ్ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. కొన్ని లేడీస్ టాప్స్ అయితే అసలు చాలా రీజనబుల్, 300-400 కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు రఫుల్ హ్యాండ్స్ లాంటివి కూడా చాలా టాప్స్ వస్తున్నాయి. సో ఇక్కడైతే ఎక్కువ స్టాల్స్ కనిపించింది నాకు అవే లేడీస్ కలెక్షన్. సో అందుకే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానా మీకు క్లియర్గా ఎవ్రీ స్టాల్ నేను షేర్ చేస్తున్నాను. ఇలా కాటన్ స్పెషల్గా ఉన్నవి టవల్స్ లాంటివి కానీ, జెంట్స్ వేర్ షర్ట్స్ కానీ, లేడీస్ కాటన్ శారీస్ కానీ, సో ఎవ్రీ స్టాల్లో చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. సో వెళ్ళినప్పుడు తప్పకుండా ఎవ్రీ స్టాల్ ఒకసారి విజిట్ చేసి క్లియర్గా చూడండి, సో అప్పుడు మనకి వాళ్ళు పెట్టిన డిఫరెంట్ కలెక్షన్ ఏంటో కూడా తెలుస్తుంది. సో ఇంకా కిచెన్ ఐటమ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం వెరైటీగా ఉండే ఐటమ్స్ అయితే కొన్ని చూశాను. మ్యాక్సిమం కాస్టర్స్ అన్ని షాపుల్లో అడగలేము కాబట్టి నేను కొన్ని అడిగాను, అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. మా ఇప్పుడు ప్రెజెంట్ ఇదే పెట్టి చాలా రోజులు అవుతుంది కాబట్టి సో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. సో కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. సో చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది, అండ్ ఇయర్ రింగ్స్ కానీ లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఎవ్రీ స్టాల్లో క్లియర్గా చూడండి. సో ఇంకా చాలా ఉంది, నెక్స్ట్ ఇప్పుడు స్టాల్స్ అన్ని క్లియర్గా చూడండి.
సో ఫైనల్లీ అన్నీ ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి చూసారు ఈసారి. చాలా పెద్ద క్రాఫ్ట్ బజార్ అండి ఇది. సో ఇదే కాక ఇంకా చూసారు ఇక్కడ కిడ్స్గా ఆడుకుంటానికి కూడా చిన్న చిన్న వాటర్ రైడ్స్ ఉన్నాయి, ప్లే గేమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్, ఒక ఫుడ్ కోర్ట్ లాగా కూడా టైంపాస్గా ఎంజాయ్ చేయడానికి. టోటల్ ఇది ఒక మినీ ఎగ్జిబిషన్ లాంటిది అయితే అని చెప్పచ్చు. సో పిల్లలు ఆడుకుంటానికి మంచి ఎంటర్టైన్మెంట్గా కూడా వీకెండ్స్ బాగుంటుంది. సో ఇది వచ్చి మనకి మ్యాక్సిమం 1 మంత్ అబౌనే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొన్ని డేస్ అవుతుంది కాబట్టి March 2nd week వరకు ఉంటుందని అంటున్నారు. సో అక్కడ వచ్చే వ్యూవర్స్ని బట్టి వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేస్తారు. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీ కిడ్స్తో కూడా ఎంజాయ్ చేయడానికి ఇంట్లో షోకేస్ ఐటమ్స్ లాంటివి కొంచెం ఇలాంటి పెట్టినప్పుడు కలెక్ట్ చేసుకోవాలి, కొనుక్కోవాలి కాబట్టి ఇది తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 11 నుంచి నైట్ 9:30 వరకు పక్కాగా అయితే ఉంటుంది. సో మార్నింగ్ టైమ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ టైం కూడా వెళ్ళొచ్చు. ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా కాబట్టి వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. స్టాల్స్ అయితే ఏవి మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలాంటి మంచి మంచి వీడియో ఇన్ఫర్మేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.